ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఒక్కరికి ఒక్కరికి పొంతన లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, తప్పును ఒప్పుకునే మనసు లేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా సత్యాన్ని గ్రహించి వాస్తవాన్ని గ్రహించి చేసిన తప్పును బట్టి క్షమాపణ కోరే మనసు భర్తకు లేదు, భార్యకు లేదు. అయ్యా నా భర్తకి ఏమీ తెలియదు, ఆ పండు తినాలని నాకే అనిపించింది, నేనే ముందు తిన్నది ముందు నేనే కాబట్టి శిక్ష ఒకవేళ పడితే మొదట నాకే పడాలి, నా భర్తనేమీ చేయకండి ఎందుకని నేను ఇచ్చిన పండ్లు తిన్నాడు అని చెప్పాలిగా. ఒకవైపు భర్త ఏం చేయాలి, ఇంటికి యజమాని నేనే కాబట్టి నా భార్య కొన్ని పండ్లు తీసుకొచ్చినప్పుడు అది తినడం తప్పు, అలా మనం తినకూడదని చెప్పవలసిన నేను తొందరపడి తినేశాను, ఆ తప్పుకు నేనే బాధ్యత వహిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను శిక్షిస్తే నన్ను శిక్షించు, నా భార్య ఏం చేయమాకు. ఎందుకని ఇంటికి యజమానిగా నేను జరిగిన పొరపాటుకు బాధ్యత వహిస్తున్నాను. అటు ఆదాము బాధ్యత తీసుకోలా, తాను పండులు తిని తన భర్తకిచ్చినందుకు నేను చేసిన తప్పును బట్టి నా భర్త ఎందుకు శిక్షించబడాలి, నా భర్త నేను చేయమాకండి నన్నే శిక్షించండి, భార్య చెప్పలా. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. ఏం జరిగింది, సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరూ బయటకు గెంటి వేయబడ్డారు. గచ్చ పొదల మధ్యకు, ముళ్ళ తుప్పల మధ్యకు గెంటి వేయబడ్డారు. జాగ్రత్తగా ఈ రెండు దంపతులను లేక ఈ రెండు కుటుంబాలను పరిశీలించండి. పిల్లలు లేరు, గర్భఫలము లేదు, అటువంటి సిచ్యువేషన్లో భార్యాభర్తలు ఒకరినొకరు బలపరుచుకుంటున్నారు. నాయనా ధైర్యంగా ఉండు, దేవుడు వాగ్దానం చేశాడు చక్కని గర్భఫలాన్ని మనం చూస్తాం, ధైర్యంగా ఉండు. భార్య భర్తను బలపరుస్తుంటే భర్త భార్య మాట చెప్తున్నప్పుడు విశ్వాసంతో అంగీకరించారు, ఇద్దరూ ఏక మనసు కలిగి కళ్ళ ముందు కనిపించినటువంటి వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఐక్యత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, ఐక్యత అద్భుతాన్ని నువ్వు చూసే విధంగా చేస్తుంది. అందుకే భర్త భార్య ఐక్యత కలిగి ఉండటము ఆశీర్వాదం. ఈ ఐక్యత లేకేగా ఆనాడు ఆదాము అవ్వ సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డారు. ఈ ఐక్యత లేకపోబట్టేగా దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకొని శపితమైన జీవితాలు జీవించడం ప్రారంభించారు. అయ్యా అమ్మా ఐక్యత లేకుండా జీవించమాకండి, ఒకరిని ఒకరు నిందించుకుంటూ భక్షించుకుంటూ జీవించమాకండి. ఏమవుతుందో తెలుసా, దేవుడు మీకోసం దాచిపెట్టిన సమృద్ధి అయిన జీవితాన్ని పోగొట్టుకుంటాను, దేవుడు మీకోసం దాచిపెట్టిన అద్భుతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను, ఆఖరికి దిక్కుమాలిన జీవితాలు జీవించవలసి వస్తుంది. ఎవరిని వెంబడించాలనుకుంటున్నారు, అద్భుతమైన ఆత్మీయ కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని దేవుడు చేసిన వాగ్దానాన్ని కల్లారా చూసినటువంటి మనోహ భార్య కుటుంబాన్ని వెంబడించాలనుకుంటున్నారా, లేదా ఆదాము అవ్వవలే ఒకరిని ఒకరు నిందించుకుంటూ భక్షించుకుంటూ కళ్ళ ఎదుట ఉన్నటువంటి సమృద్ధి అయిన జీవితాన్ని, సమృద్ధిని చేతులారా పోగొట్టుకొని ముళ్ళ తుప్పల మధ్య, గచ్చ పొదల మధ్య దిక్కుమాలిన వారిగా జీవించటానికి ముందుకు సాగుతారా? సమాధానం లేదా, అయితే ముందు గతి ముళ్ళ తుప్పలు. సఖ్యత లేదా, ముందు గతి తుమ్మ చెట్లు. సఖ్యత సమాధానాన్ని కోరుకుంటున్నారా, ముందు గతి దేవుడు చేసిన వాగ్దానాన్ని కల్లారా చూసే అద్భుతమైన భవిష్యత్తు. ఈరోజు మనోహ భార్య వలె దేవుని ఎదుట ఓ అద్భుతమైన కుటుంబ వ్యవస్థను కనపరుస్తూ దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు ఎంతమంది చెప్పగలరు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు నా ఉద్యోగ విషయంలో, నా వ్యాపార విషయంలో, నా బిడ్డల విషయంలో, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం దేవుడు నీకు చేశాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి, మనోహ భార్య వంటి కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోవాలి. అందుకు సిద్ధంగా ఉన్నారా? అవునన్న వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. భయపడినటువంటి భర్త, ధైర్యపరిచినటువంటి భార్య, మా జీవితంలో సఖ్యతకు సమాధానానికి ఉన్న విలువ ఏమిటో, అది తీసుకొచ్చే ప్రతిఫలం ఏమిటో బహుసూటిగా స్పష్టంగా మాకు
తెలియచేసినందుకు వందనాలు. ఆదాము, అవ్వ ఆది దంపతులే కానీ మాదిరికరమైన దంపతులు కాలేకపోయారు. కారణము ఒకరిని ఒకరు భక్షించుకోవటమే, నిందించుకోవటమే. నాయనా, అట్టి వ్యవస్థ మాలో, మా గృహములో, ఎవరి గృహములోనైనా ఉన్నట్లయితే అట్టి వ్యవస్థలో నుంచి బయటపడే కృప మాకు దయచేయండి. సమాధానము, సఖ్యత, నెమ్మది, ఒకరిని ఒకరు బలపరుచుకొని, ఆదరించి, అర్థం చేసుకునేటటువంటి విలువైన వ్యవస్థను ఏర్పరచుకొని జీవించే భాగ్యము, తత్ఫలితంగా నీవు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని కల్లారా చూసే మహాకృప మా అందరికీ దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.